ఇక కడప జిల్లాలో లాక్ డౌన్ నేపథ్యంలో రంజాన్ పవిత్ర మాసంలో ఆంధ్ర యూత్ కోవైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డబ్బులు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి షబ్బీర్ అందిస్తారు. లాక్ డౌన్ నేపథ్యంలో రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సంతా ఒక్కబొద్దు ఉండేలా ఆంధ్ర యూత్ అసోసియేషన్ కోవైట్ ఆధ్వర్యంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం కడప నగరంలోని ఆంధ్ర యూత్ అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆంధ్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఆదుకుంటున్నారు. ఇంకా ఏమేమి అసలు ఎలాంటి సదుపాయాలు కల్పించారు ఈ లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు? అందరికీ నమస్కారము. ఆంధ్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాకు పనిచేయడం చాలా సంతోషంగా సంతోషకరమైన విషయము. ఈ ఆంధ్ర యూత్ అసోసియేషన్ ఈ సేవా కార్యక్రమంలో ఇంకా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అందులో భాగస్వామ్యం అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ లాక్డౌన్ నేపథ్యంలో మేము నిత్యావసర సరుకులు కానీ సహాయం చేయడం కానీ లేదా డబ్బు రూపంలో కానీ మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఈ మనకు సహాయ సహకారాలు అందించే స్పాన్సర్స్ కానీ అందరూ క్షేమంగా లాభసాటిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, లాక్డౌన్ నేపథ్యంలో ఆంధ్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలు ఆదుకుంటున్నాం, దీని గురించి ఏం స్పందిస్తున్నారు మీరు? ముందుగా అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు, నమస్కారం అందరికీ. ఆంధ్ర యూత్ అసోసియేషన్ జో హై హమ్ లోగ్ 5 సాల్ సే చలా రహే హై, హమారీ పూరీ టీమ్ జో హై కోయిట్ ఆర్ కడపే కి జో టీమ్ మిల్కే చలా రహే హై. హమ్ రంజాన్ మే బహుత్ సే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కర్తే హై, ఔర్ రీసెంట్లీ హమ్ లోగ్ సంక్రాంతి కా భీ స్టార్ట్ కియా హై. హమే సెక్యులర్ మే వర్క్ కర్నా చాహతే హై, तो संक्रांति में हम लोग ने तोहफा दिया है, और ये रमज़ान में और ये लॉकडाउन ये कोरोना के वजह से जो लोगों की तकलीफें हैं, तो हम लोग सोची थोड़े रेशन भी देना, और उसके साथ ही साथ हमें 1000 रुपये अमाउंट भी दे रही बहुत से फैमिलीज़ को. तो बहुत से लोग हमको देख कर और भी लोग आके जिनके पास सहूलत है जो कुछ हेल्प कर सकती किसी को आके मदद करने की कोशिश करें तो बहुत अच्छा रहता. और आजकल के हालात सबको पता है, हर एक जना जो है भूख के लिए और खाने के लिए बहुत मसले में है, तो इनके लिए कुछ मदद करें. बहुत से लोग सामने आए तो बहुत बेहतर रहता बोलते हमारी सोच है. ఈ లాక్డౌన్ నేపథ్యంలో కుల మతాలకు అతీతంగా ఆంధ్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఆదుకుంటున్నామని చెప్పి ఇక్కడ మెంబర్స్ తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు కొనసాగినా అన్ని రోజులు మేము పేద ప్రజలకు నిత్యవసర సరుకులతో పాటు డబ్బు రూపంలో కూడా మేము ప్రజల్ని ఆదుకుంటున్నామని చెప్పి ఇక్కడ ఆంధ్ర యూత్ మెంబర్స్ తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ సైద్రంతులతో షబ్బీర్, వన్ టీవీ న్యూస్, కడప.